చదివితే గంట సేపు చదవచ్చు, రేపు ఇయ్యాలని దాకా చెప్పచ్చు. మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల జాతర రోజు మీ పల్లెలలో ఉంది. సప్లై చేసే కరెంటు మీరే అనుభవిస్తున్నారు. ఇంకా అనేక సదుపాయాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాలువలలో నీళ్లు వచ్చి కొన్ని బోర్లు వాడంతటమే కక్కుతున్నాయి. మీది కక్కుతున్నాయి నీళ్లు. ఒకప్పుడు 600 ఫీట్లు, 700 ఫీట్లు, 500 ఫీట్లు వేస్తే నీళ్లు దొరకని పరిస్థితులలో ఈరోజు పైపులు మీ గడ్డకు పెట్టే పరిస్థితి కొన్ని బోర్లలో వస్తా ఉంది. ఆ విధంగా చాలా చక్కగా పంటలు కూడా పండించుకుంటా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది, మంచి సంతోషం. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా, మనం బాగున్నంత మాత్రాన కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు ఆలోచన ఉండాలి. ఒక రిక్వెస్ట్ మీ అందరితో కూడా నేను చేసేది ఏంటంటే, మన కారికి మనమే ఆలోచించుకోవడం కాదు, ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కు ఉన్నా మనకన్నా గొప్పగా కాదు. మనం ఎంత దగ్గరకు సాధించుకున్నామో అంత మేరకు ఉన్నా కూడా మన జిఎస్డిపి అంటే మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అంటారు దాన్ని, మన తలసరి ఆదాయానికి అది ఇండికేషన్ గా ఉంటుంది. మన యొక్క జిఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే, ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని మనవి చేస్తా ఉన్నా. ఇది నా లెక్క కాదు, ఆర్థిక శాస్త్రవేత్తలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు తేల్చి చెప్పిన లెక్కలు. తెలంగాణ లెవెల్ పనిచేసినా తెలంగాణ జిఎస్డిపి ఈరోజు 14.5 లక్షల కోట్లు ఉండాలి, కానీ మనం 11.5 కాడనే ఆగిపోయినాం. తప్పు మనది కాదు, కేంద్ర ప్రభుత్వానిది, కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలు. ఒకటే మాట ఆలోచించాలని కోరుతా ఉన్న ప్రజలందరినీ కూడా, నదులలో నీళ్లు ఉంటాయి, అవసరానికి మించి ఉంటాయి, కానీ అవి భూమి మీదకి రావు, దశాబ్దాలు గడిచిపోతాయి. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, ఇవాళ మన దగ్గరనే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉంది, 19 సంవత్సరాలు దాటిపోయింది. 2004 ఏర్పాటు చేశాను. ఇది వరకు హరి లేదు, శివ లేదు, ఏం యేసు లేదు, నో లేదు. అంటే 20 సంవత్సరాలు ట్రిబ్యునల్ తీర్పుకే పోతే ఆ తీర్పు ఎప్పుడు రావాలి, డిజైన్లు ఎప్పుడు తయారు కావాలి, పర్మిషన్లు ఎప్పుడు రావాలి, క్లియరెన్స్లు ఎప్పుడు రావాలి, ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి, ప్రజలకు నీళ్లు ఎప్పుడు అందాలి. మన దగ్గర మనం మొండి పట్టుదలతో పోయి మన అవసరం మనకు తెలుసు కాబట్టి, గోదావరి కిందికుండి మన భూమి మీదకున్నది కాబట్టి చాలా మొండిగా పోయి మనం కాళేశ్వరం కట్టుకొని నీళ్లు తెచ్చుకొని కొద్దిగా ముఖం తెలియజేసుకున్నాం. మన రైతుల ముఖాలు కొద్దిగా కలకల్లాడుతున్నాయి. కానీ దేశంలో చాలా రాష్ట్రాల మధ్య కావేరి నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక పంచాయతీ, రావి బియాస్ నదుల నీళ్ల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పంచాయతీ, అనేక చోట్ల ఢిల్లీ రాజధాని నగరంలో కూడా తాగునీటికి బాధ. మిషన్ భగీరథ మన ధూపదీక్షింది, కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు, కర్ణాటకలో ఎట్లుందో మీకు తెలుసు, తమిళనాడులో ఎట్లుందో తెలుసు, మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో తెలుసు. అనేక పట్టణాలలో 10 రోజులకు ఒకసారి నీళ్లు రాదు. నదులలో మన అవసరాలకు మించిన నీళ్లున్నాయి కానీ రావు. దేశంలో మన అవసరాలకు మించి కరెంటు ఉత్పాదన ఉంది కానీ ప్రజలకు అందుబాటులోకి రాదు. మనం కష్టపడి తెచ్చుకున్నాం, 24 గంటలు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం, కానీ దేశం అంతా ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ అయ్యేలా చేయగలుగుతా ఉన్నాం. నేను అందరితో కోరేది ఏంటంటే, దయచేసి సమాజం అద్భుతంగా పురోగమించాలంటే శాంతితోని, సహనంతోని, సర్వజనుల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ముందుకు పోవాలి. కానీ మతపిచ్చి లేపి, కులపిచ్చి లేపి, ప్రజలను చీలదీసి, విడదీసి ఆ పద్ధతులు అవలంబించితే అదొక నరకం లాగా తయారవుతుంది, ఒక తాలిబాన్ వ్యవహారం లాగా తయారవుతుంది, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతుంది, భయంకరమైన మంటలు మండుతాయి. ఆ విద్వేషాలతోని రేపు జాతి జీవనాడే దహించుకొని పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి యువకులు ముఖ్యంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి, చాలా తెలివి ఆలోచన చేయాలి, మేధావులతో చర్చలు పెట్టాలి. మీరు కూడా దయచేసి మేము ఈ గ్రామాలకు, పట్టణంలో మేము ఈ వార్డులకు పోయిన తర్వాత మీ మిత్రులతోని, సహచరులతోని ఈరోజు సాయంత్రం తప్పకుండా ఈ చర్చ పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. నేను చెప్పేది తేలికైన మాటలు కాదు. భారతదేశంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక నాయకునిగా బాధ కలిగి ఈ దేశం చెడిపోకూడదన్నటువంటి ఆవేదనతోనే నేను ఈ మాట చెప్తున్నా తప్ప నేను ఎవరికో వ్యతిరేకించి నేను ఈ మాట చెప్పడం లేదు. ఉన్న వాస్తవాలే మీ ముందు నేను పెడతా ఉన్నా. కాబట్టి మనం ఇంత బాగుపడ్డా కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం ఉంటేనే, పూర్తి అభివృద్ధి కామకమైన ప్రభుత్వం ఉంటేనే, పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం ఉంటేనే మనకు అక్కడ పని జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దేశం బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, యావత్ దేశ అభివృద్ధిలో మన అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది.
కాబట్టి మనం ఆ చైతన్యాన్ని సంతరించుకోవాలి. భవిష్యత్తు రాజకీయాలలో భారతదేశానికి ఒక వెలుగు మార్గం చూపించేటువంటి అద్భుతమైన చైతన్య వీచిక మన తెలంగాణ నుంచి వీయాలి. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా మీరందరూ ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అద్భుతంగా స్పందించినారు, సహకరించినారు. డబుల్ బెడ్రూమ్ల మాయ, కేసీఆర్ మాయ ఎట్లుందంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలా బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాడు. 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ 10,000 crores అలొకేటెడ్ ఇన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్. నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఇవాళ వరకు ఆడిటింగ్లో ఆ 10,000 కోట్లు ఎక్కడికి పోయినాయో ఆడిటింగ్లో రిపోర్ట్ చేయలేదు. ఇది మేము పార్టీ నాకు ఇచ్చిన అధ్యయన కమిటీ టీఆర్ఎస్ వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద రీసెర్చ్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇక మీరు ఆశ వదులుకుంటే బెటర్. టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఇల్లు కట్టిస్తుందన్న ఆశ వదిలేసుకోండి. 2020-21 సంవత్సరం 10,000 కోట్లు కేటాయించి నయా పైసా ఖర్చు పెట్టలేదు. ఎక్కడికి దాన్ని 10,000 కోట్లు మరలించిందో ఏడాది వరకు ఆడిట్ రిపోర్ట్ల దాని గురించి చెప్పలేదు. 2021-22 బడ్జెట్ల 10,875 కోట్లు కేటాయించి తక్షణమే, ఇది అందరికి తెలిసినట్టు బడ్జెట్ల 10,875 కోట్లు కేటాయించడమని, అది కాగానే దాన్ని రివైజ్ చేసుకున్నారు. రివైజ్ చేసుకుని 4,875 చేశారు. అంటే 60% కుదించేసిండు, 60% కుదించేసిండు. అది కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ ఖర్చు పెట్టిండో ఆడిటింగ్లో ఇంకా తెలియదు. ఈయన 2018 మేనిఫెస్టోలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి దేశం మొత్తంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్లో ఉన్న స్కీమ్స్ ఇవి, ఇది ఒకటి. అది కాకుండా మునగాడు కేసీఆర్ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 5 నుంచి 6 లక్షలు ఇస్తానడు అలా మేనిఫెస్టోలో. 5 నుంచి 6 లక్షలు ఇస్తానడు. అది తీరా ఈ సంవత్సరం అంటే మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్, పోయిన సంవత్సరం ఇక నడుస్తున్నది ఆర్థిక సంవత్సరం, 12,000 కోట్ల రూపాయలు కేటాయించడమని చెప్పిండు బడ్జెట్లో. ఆ 12,000 కోట్ల రూపాయలు కేటాయించింది మళ్ళా 5 నుంచి 6 లక్షలది 3 లక్షలకు చేసిండు, 3 లక్షలు ఇస్తామని చెప్పిండు, సగం చేసిండు. దాన్ని మేనిఫెస్టోలో చెప్పిన దానికి సగం చేసిండు. సరే ఆ 3 లక్షలు కేటాయించింది కూడా ఏమున్నది పరిస్థితి అని ఆ 12,000 కోట్ల గురించి అధ్యయనం చేస్తే అది కేవలం 2BHK ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అలొకేట్ చేసినాయి, ఖర్చు పెట్టుడు లేదు. అంటే 3 లక్షల రూపాయలు ఖాళీ ప్లాట్ ఉన్నవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇస్తుంది అనుకోవడం, అసలు డబ్బులే కేటాయించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, టీఆర్ఎస్ కార్యకర్తలే అప్రమత్తంగా ఉండాలి. ప్రజలైతే తర్వాత సంగతి, ప్రజల దాకా రాను కూడా రాదు ఇది. టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్లకు జాయిన్ చేసుకుంటాం, రండి మీకు ప్లాట్ ఉంది కదా 3 లక్షలు ఇస్తాం. అసలు బడ్జెటే కేటాయింపు లేదు, మీకు కేవలం చేతికి ప్రొసీడింగ్ వస్తుంది అంతే, పైసలు రావు. గుర్తుపెట్టుకోండి, బడ్జెట్ కేటాయింపే లేదు. ఇట్లా 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకి మోసం చేస్తున్నాడు ఈ మోసగాడు కేసీఆర్ అనేటోడు. ఇది డబుల్ బెడ్రూమ్ల హౌసింగ్ పరిస్థితి. ఇది హౌసింగ్ పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉంది? మనోడికే ఉందా? మనోడు చెప్పాలా, జవాబు చెప్పాలా దీని గురించి? వేల్పూర్ మంత్రి దగ్గర